నేను ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది తమ బాధ్యతగా తీసుకోవాలి. రాజ్యాంగం ఓటు వేసే హక్కును మనకు కల్పించింది. ఓటు మన హక్కుగా భావించాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇన్నాళ్ళు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. చివరి దశ అయిన పోలింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేసి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. అలాగే క్యూ లైన్లలో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ చూస్తే క్యూ లైన్లలో వేచి చూసి ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఈ రద్దీని చూసినట్లయితే ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పెరిగే అవకాశంగా కనిపిస్తుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే 20,000 ఓటర్లు పెరిగారని చెప్పవచ్చు. మహబూబ్నగర్ నియోజకవర్గం చూస్తే బరిలో ఉండే అభ్యర్థులు బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ యొక్క ఓటు హక్కును శ్రీనివాస్ కాలనీలో వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఓటర్లు క్యూ లైన్లో నించున్న విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొంతసేపటి క్రితం చూసుకుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఎంయుఎస్ జూనియర్ కాలేజ్ దగ్గర పోలింగ్ను సందర్శించారు. వారు వారి యొక్క ఓటు హక్కును పద్మావతి కాలనీలో వినియోగించుకున్నారు. అలాగే ఓటరు నాడు చూసినట్లయితే ఇప్పుడు ఎవరు అంచనా వెయ్యలేని పరిస్థితి. ప్రస్తుతం ఓటర్లందరూ సైలెంట్ మోడ్లో ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులందరికీ నరాలు తెగేంత ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలి అనంటే మరో 2 రోజులు వేచి చూడాల్సిందే. ఆదివారం మధ్యాహ్నానికల్లా ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఆదివారం మధ్యాహ్నానికల్లా విజేతలు ఎవరు అనేది బయటపడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకుంది. ఈరోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు పోలింగ్ వచ్చేసి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన ఇక్కడ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎలాంటి పరిస్థితి నెలకొందో వారి మాటలు చూస్తున్నారు. నమస్తే సార్. సార్, ఇప్పటివరకు మీరు ఎన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారండి? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడే ఒక 5 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాం. నా ఓటు వేసుకున్న పద్మావతి కాలనీలో చాలా బ్రహ్మాండమైన స్పందన. ప్రజలు ఈసారి ఎందుకో మరి మార్పు తీసుకురావాలనుకున్నారేమో, పోలింగ్ శాతం విపరీతంగా పెరగబోతూ ఉంది. నేను మీ ద్వారా మహబూబ్నగర్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఓటు మన హక్కు. ఎంత నిర్బంధం ఉన్నా, ఎంతమంది బెదిరింపులకు పాల్పడ్డా, ఇదే మనకు అవకాశం. మనకు నచ్చిన వాళ్లకు ఓటేసుకొని, నచ్చిన పార్టీకి ఓటేసుకొని ప్రజాస్వామ్యాన్ని నిలిపే అవకాశం. ఈరోజు మనం కామ్గా ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. అందుకే నేను మహబూబ్నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ మనసులో ఉన్న ఆకాంక్షలు భయాన్ని పక్కన పెట్టి మీరు బయటికి రావాల్సిందే. ఈరోజు మీరు ఓటేయకుంటే 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా బయటికి రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యం బతికేదే ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటే. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సందర్శించిన పోలింగ్ కేంద్రాల వద్ద కానివ్వండి, మొత్తం నియోజకవర్గం కానివ్వండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏవి జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ పోలింగ్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ శివతో పార్వతి, ఎస్ని న్యూస్.